అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశము, ఇంకొక 10-12 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, జనరల్ ఎలక్షన్. అందులో కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఓటింగ్లో పాల్గొని అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారిని, ఎంపీ శంకరనారాయణ గారిని, అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ముఖ్య అంశాలు ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ సంబంధించి ఎవరెవరు రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు వాళ్ళ కంపెనీ 4% రిజర్వేషన్ గురించి అయితే మాట్లాడదు. మరి ఇంకొక పక్క కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని రాష్ట్రానికి పిలిపించి ఎటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ తీసేస్తాం, మరి అదేవిధంగా అమిత్ షా గారు డబుల్ ఇంజన్ సర్కార్ అనేది నడుపుతామంటున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటే మోర్ దాన్ వన్ పార్టీ, అంటే ఒక పార్టీ కంటే ఎక్కువ ఒక రాష్ట్రంలో అధికారం చేపట్టడం, దాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అన్ని కలిసి ఎన్నికలకు పోబోతున్నారు. అందులో భాగంగా అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ అధికారంలోకి వచ్చినట్టే వాళ్ళ అర్థం. వచ్చిన వెంటనే ఇమీడియట్ గా 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి అంటున్నారు. 4% రిజర్వేషన్ అనేది ఎందుకు ఇచ్చారు? ఎప్పుడైతే ముస్లింల జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ అయితే ఏమి సహచార కమిటీ రిపోర్ట్ అయితే ఎప్పుడైతే సబ్మిట్ చేశారో, దళితుల కంటే దీన పరిస్థితులు ముస్లింలు జీవిస్తున్నారని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, మరి 4% రిజర్వేషన్ అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇచ్చారు కానీ ఏం చేసి చెప్తున్నాము కబద్దార్ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం బీజేపీ నాయకులారా. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ ప్రాధాన్యత ముస్లింలకి ఏ విధంగా, ఎప్పుడూ లేని విధంగా రాజకీయ ప్రాధాన్యత, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇంత రాజకీయ ప్రాధాన్యత లేదు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి రాను 2019 నుంచి ఇప్పుడు 2024 ఎన్నికల్లో గతంలో 4 ఎమ్మెల్యే 5 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఒకరు ఓడిపోతే ఆయన కానీ ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన వెన్నుపాటు పరిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ పోయి అవాకులు చవకలేదు మాట్లాడుతుంది, సిగ్గుండాలా? ఇక్బాల్ గారు కానీ మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇవాళ ఇప్పుడు 2024 ఎలక్షన్లో 7 మందికి ముస్లింలకి మైనార్టీలకు టికెట్ ఇచ్చారు, మరి అంత ముందే మేము క్లియర్ కట్ గా ఛాలెంజ్ చేశాం మా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎన్నైతే మైనార్టీలకు సీట్ ఇచ్చారో మీ ఇవ్వగలుగుతారని చెప్పి ముందే ఛాలెంజ్ చేశాం, ఇవ్వలేదు. మరి అదే విధంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు మసీదుల దగ్గర అక్కడిక్కడ పోతే వాళ్ళ కండవా వేసుకుంటారు, బీజేపీ కండవా వేసుకోరు. మీరు పోయి మసీదు దగ్గర క్లియర్ కట్ గా మాట్లాడితే మీకు అర్థమవుతుంది మిమ్మల్ని మొగాలు ఊస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు బీజేపీ తోటి అని చెప్పి. చూసారు కదా ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నాడు, ముస్లింలనే టార్గెట్ చేసి మీరు ఏదో బుల్డోజర్ తోటి, అది బుల్డోజర్ కల్చర్ ఇక్కడ తెస్తారా మీరు? మా కల్చర్ ఏంది మీరు? మేము ఇక్కడ హిందూ ముస్లిం బాయ్ బాయ్గా ఈ విధంగా సెక్యులర్ గా ఏ విధంగా బతుకుతున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ లీడర్, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా, అమిత్ షా, నరేంద్ర మోడీ గారు డయాస్ పైన ఉన్నప్పుడు క్లియర్ కట్ గా ధైర్యంగా చెప్పినాడు, అయ్యా బాబు నీతో ఎటువంటి సంబంధం లేదు, నీ ప్రభుత్వంలో కానీ నేను లేను, కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నేను నీకు కొన్ని బిల్లులకు మాత్రమే మద్దతు తెలిపాను, మీరు ఏదైతే ఎన్ఆర్సీ ఎన్పిఆర్ బిల్లుకు సంబంధించి మద్దతు తీసుకున్నారని చెప్పి అన్నా అని తర్వాత దాన్ని మోడిఫికేషన్స్ పెడతామని చెప్పి అన్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి, రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులకి నేను ఒకటే ఒక వినవించుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లియర్ కట్ గా ఎన్ఆర్సీ ఎన్పిఏ మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయని చెప్పని చెప్పి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దయచేసి గమనించాలి ఈ విషయాలన్నింటిను. మరి అందులో భాగంగా ఇక మసీదులకు సంబంధించి హర్ దిల్ మే వైఎస్ఆర్ హంసబ్ జగన్ కే సాథ్ అనే కార్యక్రమం తోటి ముందే మేము ప్రతి ఒక్క మసీదులకు వెళ్ళాము రాష్ట్ర వ్యాప్తంగా, అక్కడ వాళ్ళ ఏమేమి ఎస్టిమేషన్స్ ఉన్నాయి అన్ని తీసుకొని రిపోర్ట్లు అన్ని పంపించాము. అందులో భాగంగా ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అందులో క్లియర్ కట్ గా పొందుపరచడం జరిగింది ముస్లిం మైనార్టీ మసీదులకు సంబంధించి డెవలప్మెంట్ సంబంధించి స్పెషల్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మేము దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఆఖరిగా చంద్రబాబు నాయుడు మొన్న ఒక మీటింగ్ లో అంటాడు ముస్లింలు మద్యం తాగుతారు కొద్దిగా తాగుతారు, సిగ్గుండాలా? నువ్వు పోయి చెప్పు ఏం తీసుకొని కొడతారో నిన్నే, ముస్లిం మద్యం తాగుతారా? ఏం మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి, వయసు భయపడింది నీకు, ఏం మాట్లాడుతున్నా అర్థం కావాలి, మా మనోభావాలు దెబ్బ తినేటట్లా మాట్లాడితే చంద్రబాబు నాయుడు కబద్దాల్, నిన్ను నీ పార్టీని మొత్తం అంతా మట్టిలో కలిపే
కాలం దగ్గరలోనే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.